హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అలాడే పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 26, 27 తారీఖు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ప్రీవియస్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చూసి తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. చూడండి, సో 2 డేస్ కరెంట్ అఫైర్స్, కొంచెం వీడియో అనేది లెంత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మంచి మంచి క్వశ్చన్స్ మీకోసం తీసుకొని రావడం జరిగింది, చూడండి ఒకసారి. సో సరికాని అంశాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. చూడండి, భారత గణతంత్ర దినోత్సవం జనవరి 26 రోజు కావడానికి ప్రధాన కారణం 1930 కాంగ్రెస్ లాహోర్ కాంగ్రెస్ తీర్మానం అండి. చూడండి ఇక్కడ 1929లో డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది, ఐఎన్సీ సమావేశం జరిగిందండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే నెహ్రూ అధ్యక్షత వహించడం జరిగిందండి, జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించడం జరిగింది. సో ఎక్కడ జరిగింది ఈ సమావేశము అంటే లాహోర్లో జరిగిందండి. లాహోర్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్లో, ఒకప్పుడు భారతదేశంలో ఉండేది కాబట్టి లాహోర్లో కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ సమావేశం తర్వాత ఒక తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది, దాన్నే పూర్ణ స్వరాజ్ తీర్మానం అని పిలవడం జరుగుతుంది. ఈ పూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రకారం ఏంటంటే 1930 జనవరి 26 నుంచి భారతదేశం స్వతంత్రం పొందిన దేశం, అంటే ఇండిపెండెంట్ కంట్రీగా ఉత్సవాలు జరపాలని ఈ తీర్మానంలో ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించి లాహోర్ తీర్మానం అనేది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూడండి, భారతదేశం ఒక గణతంత్ర దేశం. ఎస్, కరెక్టే కదండి, ఓకేనా? సో భారతదేశం ఒక గణతంత్ర దేశం అంటే రిపబ్లిక్ డే అంటామండి, రిపబ్లిక్ డే. మరి రిపబ్లిక్ అనే పదం ఎక్కడి నుంచి తీసుకున్నాము కాన్స్టిట్యూషన్లో అంటే ఫ్రాన్స్ దేశం నుంచి తీసుకున్నామండి రిపబ్లిక్ అనే పదం. చూడండి, ఫ్రాన్స్ దేశం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, స్వభ్రాతృత్వం, ప్రొటెం స్పీకర్ వ్యవస్థ, గణతంత్ర వ్యవస్థ ఇవన్నీ కూడా ఫ్రాన్స్ దేశం నుంచి తీసుకోవడం జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, స్వభ్రాతృత్వం, ప్రొటెం స్పీకర్ వ్యవస్థ, గణతంత్ర వ్యవస్థ అండి, ఓకేనా? సో దీనికి సంబంధించండి అయితే చూడండి, అంటే ఫ్రీడమ్, ఈక్వాలిటీ, ఓకేనా, బ్రదర్హుడ్ రిలేషన్స్, ప్రొటెం స్పీకర్స్ సిస్టమ్, అండ్ ఇక్కడ తీసుకుంటే రిపబ్లిక్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి, ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. సో గణతంత్ర దేశం అని ఒక దేశాన్ని ఎలా పిలుస్తారంటే, ఒక కంట్రీ రిపబ్లిక్ కంట్రీగా ఎలా చెప్తారు అంటే, దేశాధ్యక్షుడు లేదంటే దేశాధినేత వంశ పారంపర్యంగా కాకుండా ఒక నిర్దిష్ట కాల పరిమితికి ఎన్నుకోబడితే అలాంటి దేశాన్ని గణతంత్ర దేశం అంటారండి. ఎగ్జాంపుల్ ఇండియా అండి, దేశాధ్యక్షుడు అంటే మన రాష్ట్రపతి అండి, మన రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వంశ పారంపర్యంగా రాదండి, అంటే హెరిడిటీ అండి, కాదండి, వారసత్వంగా రారు, హెరిడిటీ పరంగా రారు. అదేవిధంగా ఒక నిర్దిష్ట కాలపరిమితికి, భారత రాష్ట్రపతి కాలపరిమితి 5 సంవత్సరాలు అండి, 10 ఇయర్స్. సో ఇలాంటి దేశాన్ని గణతంత్ర దేశం అంటారండి. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, భారతదేశం జనవరి 26, 1950, చూడండి, జనవరి 26, 1950 రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకుంది, కాదండి, రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకుంది జనవరి 24, 1950 కాదు. సో ఈ ఆన్సర్కి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి సుకర్ణో, ఓకేనా? సో మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో జరిగాయి, దీనికి ముఖ్య అతిథి ఎవరంటే ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుకర్ణో, ఓకేనా? భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు రావడం జరిగిందండి, సుకర్ణో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుకర్ణో రావడం జరిగిందండి, ఓకేనా? సో మరి 2023 సంవత్సరానికి సంబంధించి ముఖ్య అతిథిగా ఎవరు రావడం జరిగిందంటే ఈజిప్ట్, చూడండి, ఈజిప్ట్ దేశానికి సంబంధించిన అబ్దుల్ ఫతే అల్ సిసి అండి, ఓకేనా? అబ్దుల్ ఫతే అల్ సిసి ముఖ్య అతిథిగా రావడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా యుక్రెయిన్ దాడికి వ్యతిరేకంగా ఏ అంతర్జాతీయ కూటమి రష్యాపై ఆంక్షల అమలుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాయి? చూడండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 1 సంవత్సరం కాలం పాటు పూర్తి కావడం జరిగింది. సో 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేయడం ప్రారంభించింది. సో ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 నాటికి ఆల్రెడీ 1 ఇయర్ పూర్తయింది. అయితే ఈ రష్యా అనేది ఉక్రెయిన్పై దాడికి వ్యతిరేకంగా ఏ అంతర్జాతీయ కూటమి అండి, ఒక ఇంటర్నేషనల్ సంబంధించి ఏ కూటమి అనేది రష్యాపై ఆంక్షల అమలుకు ప్రత్యేకంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుందంటే ఏ అంటే G7 అండి. G7 కూటమి అనేది అభివృద్ధి చెందిన దేశాల కూటమి, డెవలప్డ్ కంట్రీస్ అండి, ఓకేనా? అభివృద్ధి చెందిన దేశాల కూటమి, ఓకేనా? ఇక్కడ నేను 6 పేర్లు రాయబోతున్నా, ఒక పేరు రాయట్లేదండి. ఆ కంట్రీ ఏదో మీరు G7 దేశాల్లో చెప్పండి. 1 యుఎస్ఏ, 2 యూకే, ఫ్రాన్స్,
జర్మనీ, జపాన్. ఓకేనా? సో యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్. నెక్స్ట్ కెనడా. సో ఇక్కడ ఇది కాకుండా మరి ఇంకొక దేశం అనేది ఇందులో మనం రాయలేదండి. మరి అది ఏ దేశమో తెలిస్తే మీరు కమెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ G5 దేశాలు చూడండి. G5 దేశాలు కూడా చూద్దామండి. G5 దేశాలు అంటే ఇందులో చూడండి, బ్రెజిల్ చూడండి ఒక్కసారి. జీ ఫైవ్ దేశాలు బ్రెజిల్, భారత్. జీ5 దేశాలు బ్రెజిల్, భారత్ అండి. నెక్స్ట్ దక్షిణాఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా దేశము. నెక్స్ట్ చూడండి చైనా. నెక్స్ట్ సో ఇక్కడ మెక్సికో దేశం అండి. సో ఈ 5 దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి. సో ఇందులో నుంచి ఈ మెక్సికో ఏదైతే ఉందో దీన్ని తొలగించి రష్యాను చేరిస్తే ఇక్కడ బ్రిక్స్ దేశాలుగా మారుతుందండి. ఓకేనా? బ్రిక్స్ దేశాలుగా మారడం జరిగింది. బ్రిక్స్కి G5 దేశాలకు మధ్య తేడా ఓన్లీ 1 కంట్రీ. ఓకే. నెక్స్ట్ G20, ఆల్రెడీ G20 గురించి మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఐటీ యూ టూ. ఓకేనా? సో ఐటీ యూ టూ అంటే ఇండియా, ఓకేనా, ఇజ్రాయెల్. యూ2 అంటే యుఎస్, ఓకేనా, యుఎస్ఏ. అండ్ చూడండి యుఏఈ. సో దీని వెస్ట్ క్వాడ్ అని, ఐటీ యూ2ని వెస్ట్ క్వాడ్ అని కూడా పిలవడం జరుగుతుందండి. ఐటీ యూ2 కంట్రీస్ చాలా ఇంపార్టెంట్. ఇండియా, ఇజ్రాయెల్, యుఎస్ఏ, యుఏఈ అనేది ఐటీ యూ2 దేశాల్లో సభ్య దేశాలండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత డాక్టర్ మాడభూషి రంగాచార్యుల కథా పురస్కారాలు 3 కవులకు ప్రకటించబడ్డాయి. ఓకేనా? 3 కవులు అండి. ఈ వేడుకలు న్యూఢిల్లీలో జరిగాయి. ఓకే. నెక్స్ట్, ఈ అవార్డు 2020 సంవత్సరానికి మిలిందా పుస్తకం ఎన్లూరి మానసకు లభించింది. నెక్స్ట్, ఈ అవార్డు 2021 సంవత్సరానికి ఎన్వి రామిరెడ్డి రచన స్వరావేది రచనకు రావడం జరిగింది. స్వరావేది. నెక్స్ట్, ఈ అవార్డు 2020 సంవత్సరానికి అక్కన్నపేట రైల్వే స్టేషన్ అనే పుస్తక రచయిత ఏఎం అయోధ్య రెడ్డికి లభించిందండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత డాక్టర్ మాడభూషి రంగాచార్య కథా పురస్కారాలు 3 కవులకు ప్రకటించాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కానీ ఈ వేడుకలు ఎక్కడ జరిగాయంటే హైదరాబాద్లో జరిగాయండి. ఓకేనా? హైదరాబాద్లో జరిగాయి. మిగతా అన్ని కూడా కరెక్ట్ అండి. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఏ సరికాని అంశం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలోని ప్రభుత్వం స్టేట్ మెడికల్ కాలేజీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కోటాను కేసాయినట్టు ప్రకటించింది. చూడండి, ఏ రాష్ట్రంలోని ప్రభుత్వం స్టేట్ మెడికల్ కాలేజీలో, చూడండి, స్టేట్ మెడికల్ కాలేజీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కోటాను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఓకేనా? ఏ ప్రభుత్వం అంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం అండి. ఓకేనా? సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మెడికల్ కాలేజెస్లో గవర్నమెంట్ విద్యార్థులకు కూడా, అంటే గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్కి కూడా కొంత కోటా అనేది ఉండాలి, కొన్ని సీట్లనేది రిజర్వ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి. సో అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వము ఎవరైతే MBBS విద్యార్థులు ఉంటారో ఆ MBBS సంబంధించిన పుస్తకాలు హిందీ భాషలో కూడా, అంటే హిందీ మీడియంలో కూడా రూపొందించడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఎంత కోటా, ఎంత పర్సెంటేజ్ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే త్వరలో దీన్ని అమలు చేయబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిష్టాత్మక బిఎస్ బజాజ్, చూడండి, ప్రతిష్టాత్మక బిఎస్ బజాజ్ స్మారక ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్ ఫ్యాబా 2023 పురస్కార గ్రహీతలు. చూడండి, రేణు స్వరూప్ కేంద్ర మాజీ బయోటెక్నాలజీ డైరెక్టర్. నెక్స్ట్, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ సంచాలకుడు. నెక్స్ట్, డాక్టర్ ఉర్జిత్ పటేల్ 1, 2, 2 సరైనవే. ఇక్కడ చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ ఇద్దరు ఎవరైతే రేణు స్వరూప్ అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో ఈ రెండు కూడా సరైనవి అండి. చూడండి, రేణు స్వరూప్
కేంద్ర మాజీ బయోటెక్నాలజీ డైరెక్టర్ అండి. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ సంచాలి. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ ఉజ్జిత్ పటేల్ ఎవరు అంటే ఈయన ఆర్బీఐ మాజీ గవర్నర్ అండి, ఆర్బీఐ ఎక్స్ గవర్నర్ అండి, ఆర్బీఐ మాజీ గవర్నర్. అదేవిధంగా ఈ ఉర్జిత్ పటేల్ కాలంలోనే నోట్ల రద్దు అనేది జరగడం జరిగిందండి. సో నవంబర్ 8, 2016 ఏ ఆర్బీఐ గవర్నర్ ఈ ఆర్బీఐ గవర్నర్ కాలంలో నోట్ల రద్దు చేయడం జరిగింది అంటే ఉర్జిత్ పటేల్ గారి ఆధ్వర్యంలో, అంటే వారు గవర్నర్గా ఉన్నప్పుడు నోట్ల రద్దు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ మాజీ డైరెక్టర్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, చూడండి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యంకు జీనోమ్ వ్యాలీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. చూడండి జీనోమ్ వ్యాలీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, చూడండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, జీనోమ్ వ్యాలీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి రావడం జరిగిందని క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఏ సంస్థ మాజీ డైరెక్టర్ అండి, ఓకేనా, ఏ సంస్థ మాజీ డైరెక్టర్ అంటే సిసిఎంబి అండి, ఓకేనా. ఈ బాలసుబ్రహ్మణ్యం గారు ఈయనకి జీనోమ్ వ్యాలీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. మరి ఈయన ఏ సంస్థకు సంబంధించిన వారు అంటే సిసిఎంబి అండి. సిసిఎంబి అంటే సెంట్రల్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అండి, సెంట్రల్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఓకేనా. నెక్స్ట్ ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్, చూడండి ఈ సిసిఎంబి అనేది హైదరాబాద్లో ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్, ఇది ఎక్కడ ఉంటుంది అంటే న్యూఢిల్లీలో ఉంటుందండి, ఓకేనా, న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్, ఇది ఎక్కడ ఉంటుందండి, ఇది కూడా న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ సీరం ఇన్స్టిట్యూట్, సో సీరం ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే పూణేలో ఉంటుంది, ఓకేనా, పూణేలో ఉంటుంది. సీరం ఇన్స్టిట్యూట్ అనేది పూణేలో ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ సిసిఎంపి, సెంట్రల్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంబంధించిన మాజీ డైరెక్టర్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యంకు జీనోమ్ వ్యాలీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయాలని తపించే యువతకు తోడ్పాటు అందించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం బయోఫార్మా హబ్ ఏర్పాటు చేస్తుంది. చూడండి లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం కోసం ఎవరైతే యువత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది బయోఫార్మా హబ్ని ఏర్పాటు చేస్తుందండి. ఓకే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది బయోఫార్మా హబ్ను ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ ఏర్పాటు చేస్తుంది అంటే హైదరాబాద్లో ఏర్పాటు చేస్తుందండి. ఎక్కడ ఏర్పాటు చేస్తుంది అంటే హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ లైఫ్ సైన్సెస్ రంగంలో కృషి చేయాలనుకున్న విద్యార్థులకు, అదేవిధంగా యువతకు ఏ రాష్ట్ర ప్రభుత్వం బయోఫార్మా హబ్, చూడండి బయోఫార్మా హబ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, నూతన ఆవిష్కరణతో సమస్యల పరిష్కారం దిశగా యువతకు ప్రోత్సహించేందుకు యునిసెఫ్ ఇండియా ఏ రాష్ట్ర ప్రభుత్వం కలిపి వై హబ్ని నెలకొల్పలు ఉన్నాయి. చూడండి వై అంటే యూత్ హబ్ అండి, ఓకేనా, వై అంటే యూత్ హబ్, ఓకేనా. సో హబ్ అనే పదం వినగానే మనకు గుర్తు రావాల్సింది తెలంగాణ స్టేట్ అండి, ఓకేనా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా యునిసెఫ్ ఇండియా యునిసెఫ్ ఈ యునిసెఫ్ హెడ్ క్వార్టర్, ఓకేనా, యునిసెఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే న్యూయార్క్లో ఉంటుందండి, ఓకేనా, న్యూయార్క్లో హెడ్ క్వార్టర్ ఉంటుంది, న్యూయార్క్. సో మరి యునిసెఫ్ అబ్రివియేషన్ ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ న్యూయార్క్ సిటీ అండి. సో ఇది అమెరికాలో ఉంటుంది, యునిసెఫ్ హెడ్ క్వార్టర్ అనేది న్యూయార్క్లో ఉంటుంది. సో యునిసెఫ్ ఇండియా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి నూతన ఆవిష్కరణ సమస్యల పరిష్కారం దిశగా యువతకు ప్రోత్సహించేందుకు, ఓకేనా, యునిసెఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. యునిసెఫ్ ఇండియా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి వై హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ నివేదిక ప్రకారం భారతదేశంలో ఉత్తమ ప్రాథమిక విద్యను అందిస్తున్న రాష్ట్రం, అంటే బెస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండి, ఓకేనా, బెస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఉత్తమ ప్రాథమిక విద్యను అందిస్తున్న రాష్ట్రం ఏది అంటే ఫస్ట్ ప్లేస్లో ఏ రాష్ట్రం ఉందంటే పంజాబ్ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉందండి, సెకండ్ ప్లేస్లో కేరళ రాష్ట్రం ఉందండి, ఓకేనా. సో ఈ పంజాబ్లో చూడండి ఫౌండేషన్, చూడండి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ నివేదిక ప్రకారం భారతదేశంలో ఉత్తమ ప్రాథమిక విద్య, అంటే ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏ రాష్ట్రం కల్పిస్తుంది అంటే పంజాబ్ ఫస్ట్ ప్లేస్లో కేరళ, మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కనీసం టాప్ 10లో కూడా లేవండి, ఒకవేళ టాప్ 10లో కూడా లేదు, తెలంగాణ అయితే ఏకంగా 20వ ప్లేస్లో ఉందండి. సో ఇది మంచి పరిణామం కాదనే చెప్పొచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్,
భారత్ కొరియా దేశాల మధ్య 50వ వార్షికోత్సవం, చూడండి 50వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఏ నగరంలో ఆల్ ఇండియా ఇంటర్స్, చూడండి ఇంటర్సాయ్ తైక్వాండో, చూడండి తైక్వాండో ఇంటర్సాయ్ తైక్వాండో ఛాంపియన్షిప్ 2023 పోటీలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ జరిగాయి అంటే న్యూఢిల్లీలో అండి. ఓకేనా? సో మరి భారత్ కొరియా అంటే కొరియాలు రెండు ఉంటాయండి, కొరియాలు ఉత్తర కొరియా దక్షిణ కొరియా, కానీ ఇక్కడ సౌత్ కొరియా అండి. సౌత్ కొరియాకే మరొక పేరు రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటారండి. సౌత్ కొరియాని రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఈ సౌత్ కొరియా. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి అంటే ఇండియా అండ్ సౌత్ కొరియా దేశాలు అంటే దక్షిణ కొరియా దేశాల మధ్య 50 సంవత్సరాలు దౌత్య సంబంధాలు ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలో తైక్వాండో పోటీలు జరిగాయండి. ఇక్కడ మల్లకంబు లాంటి సాంప్రదాయమైన భారతదేశానికి సంబంధించిన క్రీడలు కూడా ఇక్కడ విన్యాసాలు కూడా జరుగుతున్నాయండి. ఎక్కడ జరుగుతున్నాయి అంటే న్యూఢిల్లీలో జరుగుతున్నాయండి. ఏ దేశానికి ఇండియాకు మరియు దక్షిణ కొరియా దేశానికి సంబంధించండి. ఓకేనా? క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇండియా మరియు దక్షిణ కొరియా దేశాలకు దౌత్య సంబంధాలు ప్రారంభమై లేదంటే ఇరు దేశాల మధ్య 50 సంవత్సరాలు పూర్తయ్యాయని అడిగే అవకాశం ఉంటుందండి. 50 సంవత్సరాలు పూర్తి అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బయో ఏషియా సదస్సు 2023లో జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు, చూడండి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు పొందిన రాబర్ట్ ఎస్ లాంగర్ ఏ సంస్థకు సహవ్యవస్థాపకుడు? ఓకే, చూడండి బయో ఏషియా సదస్సు 2023లో జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు పొందిన రాబర్ట్ ఎస్ లాంగర్ ఏ సంస్థకు సహవ్యవస్థాపకుడు? ఏ సంస్థ అంటే మెడర్నా అండి. ఓకేనా? మెడర్నా అనేది ఇది అంతర్జాతీయ బయోటెక్నాలజీ సంస్థ అండి. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి మెడర్నా టీకా కూడా రావడం జరిగింది. సో ఇది అమెరికా దేశానికి సంబంధించిన సంస్థ, మెడర్నా అనే సంస్థ. సో దానికి సంబంధించిన ఈ సంస్థకు సహవ్యవస్థాపకుడు ఎవరు అంటే, అంటే కోఫౌండర్ ఎవరు అంటే ఈ మెడర్నా సంస్థకు ఎవరు అంటే ఈ రాబర్ట్ ఎస్ లాంగర్ అండి. ఈయనే జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు పొందడం జరిగిందండి. నెక్స్ట్, సీరం ఇన్స్టిట్యూట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది పూణేలో ఉంటుందండి. ఓకేనా? భారత్ బయోటెక్ అనగానే మనకు హైదరాబాద్ గుర్తు రావాలండి. సో భారత్ బయోటెక్ అంటే కృష్ణా ఎల్లా సుచిత్ర ఎల్లా అండి. ఓకేనా? ఇది హైదరాబాద్లో ఉంటుంది, కృష్ణా ఎల్లా సుచిత్ర ఎల్లా. సో భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ ఏంటి? కోవాక్సిన్. ఓకేనా? కోవాక్సిన్ అండి. సో భారత్ బయోటెక్ కోవాక్సిన్, అదే సీరం ఇన్స్టిట్యూట్ అయితే కోవిషీల్డ్. ఓకేనా? ఇది సీరం ఇన్స్టిట్యూట్ అయితే కోవిషీల్డ్. ఓకేనా? కోవిషీల్డ్ని ఇక్కడ సీరం ఇన్స్టిట్యూట్ రూపొందించాలి. సిసిఎంబి అంటే మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకోవాలి, ఇది కూడా హైదరాబాద్లో ఉంటుంది. సెంట్రల్ సెల్యులార్ అండ్ మలిక్యులార్ బయాలజీ సిసిఎంబి అనేది డిస్కషన్ చేయడం జరిగింది. ఇది మెడర్నా అనేది అమెరికా సంస్థ. ఓకేనా? మెడర్నా అనేది అమెరికా దేశ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు, అంటే ఇది 2022లో జరిగిందని. ఓకేనా? 2022-2023 ఆర్థిక సంవత్సరం అని. ఓకేనా? ఎఫ్డిఐ 15% తగ్గి, ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ $36.75 బిలియన్ పడిపోయింది. ఓకేనా? $36.75 బిలియన్ పడిపోయింది, అంటే ఒక 15% తగ్గడం జరిగిందండి ఎఫ్డిఐలు. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, అంటే ఈ సంస్థ వాళ్ళు అంటే భారతదేశానికి సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక, ఏ దేశం నుంచి మన దేశానికి అత్యధికంగా ఎఫ్డిఐ లభిస్తున్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి గత సంవత్సరంతో పోలిస్తే, అంటే 2021-22 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో తీసుకున్నట్లయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకున్నట్లయితే ఎఫ్డిఐలు 15% తగ్గించడం జరిగిందండి, 15% డిక్రీస్ కావడం జరిగింది. సో ఏ దేశం నుంచి అత్యధికంగా మనకు ఎఫ్డిఐలు రావడం జరుగుతుందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో ఏ దేశం ఉందంటే సింగపూర్ అండి, సింగపూర్ నుంచి అత్యధికంగా ఎఫ్డిఐలు వస్తున్నాయి. అదేవిధంగా అమెరికా నుంచి సెకండ్ ప్లేస్ అండి, మారిషస్ దేశం నుంచి 3వ ప్లేస్ అండి, యుఏఈ నుంచి 4వ ప్లేస్లో ఉందండి. ఓకేనా? ఈ వరుస క్రమంలో సింగపూర్, అమెరికా, మారిషస్, యుఏఈ దేశాల నుంచి ఎఫ్డిఐలు అత్యధికంగా భారతదేశానికి రావడం జరుగుతుందండి. సో ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది ఎఫ్డిఐలకు సంబంధించి నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 1కు స్టార్ట్ అవుతుందండి. ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1కు స్టార్ట్ అవుతుంది, మార్చ్
March 31st ఎండ్ కావడం జరుగుతుంది. ఓకే, ఇది స్టార్టింగ్, ఇది స్టార్ట్ కావడం, ఇది ఎండ్ కావడం అని గుర్తుపెట్టుకోండి. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్లైన్లో వైద్య సంప్రదింపుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ చూడండి. ఆన్లైన్లో వైద్య సంప్రదింపుల కోసం అంటే మనం సంబంధించి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా దానికి సంబంధించి పరిష్కారం కోసం వైద్య సంప్రదింపులు చేయొచ్చండి. సో ఇది ఏ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందండి. మరి ఈ యాప్ పేరు ఏంటనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఈ యాప్ పేరు ఈ సంజీవని యాప్. ఈ సంజీవని యాప్ అనేది ఆన్లైన్లో వైద్య సంప్రదింపుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక యాప్ అండి, అప్లికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2022 గాను ప్రతిష్టాత్మక స్కిమెగో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటి ఆసుపత్రులపై ఇచ్చిన ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఆసుపత్రి ఎవరు? స్కిమెగో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటి ఆసుపత్రులపై ఇచ్చిన ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఆసుపత్రి లేదా యూనివర్సిటీ ఏది? ఏది అంటే హార్వర్డ్ అండి. ఓకేనా, హార్వర్డ్ యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. మన దేశానికి సంబంధించిన దట్టు హైదరాబాద్లో ఉన్న ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అనేది 12వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన కంటి ఆసుపత్రి అంటే కంటికి సంబంధించి, కళ్ళకు సంబంధించిన ఉత్తమ ఆసుపత్రిగా ఏ యూనివర్సిటీ నిలిచింది అంటే హార్వర్డ్ యూనివర్సిటీ అండి. సో అదేవిధంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అనేది ప్రపంచంలోనే 12వ ప్లేస్లో నిలవడం జరిగిందండి. కంటి గురించి చదివే శాస్త్రం ఏంటంటే ఇక్కడ ఆప్థల్మాలజీ అండి. ఆప్థల్మాలజీ కంటికి సంబంధించిన డాక్టర్ని ఆప్థమాలజిస్ట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశానికి చెందిన యువరాజు రాణి ఆండ్రీ హెండ్రిక్ క్రిస్టియన్ మేరీ ఎలిజబెత్ 4 రోజుల భారత పర్యటనకు రావడం జరిగింది. చూడండి, ఏ దేశానికి చెందిన యువరాజు మరియు యువరాణి ఆండ్రీ హెండ్రిక్ క్రిస్టియన్ మేరీ ఎలిజబెత్ 4 చూడండి, మేరీ ఎలిజబెత్ 4 రోజుల భారత పర్యటనకు రావడం జరిగింది. మరి ఏ దేశానికి సంబంధించిన యువరాజు యువరాణి అంటే డెన్మార్క్. ఓకేనా, డెన్మార్క్ దేశానికి సంబంధించిన వాళ్ళు అండి. ఒక డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్. ఓకేనా, కోపెన్హాగెన్ డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఈ డెన్మార్క్కి సంబంధించిన యువరాజు యువరాణి అయిన ఆండ్రీ హెండ్రిక్ క్రిస్టియన్ మేరీ ఎలిజబెత్ 4 రోజుల పాటు భారతదేశ పర్యటనకు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. చూడండి, రీసెంట్గా హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు రావడం జరిగింది. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమాకి, ఆర్ఆర్ఆర్ అంటే RRR సినిమాకి 4 అవార్డులు రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ స్టైల్ రూపంలో మీకు అందించడం జరిగింది. చూడండి, ఈ అవార్డ్స్ వేడుక లాస్ ఏంజలస్లో జరిగింది. ఓకేనా, లాస్ ఏంజలస్ ఎక్కడ ఉంటుందంటే లాస్ ఏంజలస్ అనేది యుఎస్ఏలో ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్ అండి ఇవి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ అవార్డ్స్ వేడుకలో రామ్ చరణ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అంటే ఈయన హోస్ట్ చేయడం జరిగిందండి. ఎవరు? రామ్ చరణ్ అండి. అంటే ఈయన యాంకర్ రోల్ ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్, ఆర్ఆర్ఆర్ చిత్రానికి వచ్చిన అవార్డ్స్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. చూడండి, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండి. ఇక్కడ చూడండి, క్రిటిక్స్ అండి. ఓకేనా, క్రిటిక్స్కి సంబంధించండి. నెక్స్ట్, ఉత్తమ యాక్షన్ చిత్రం అవార్డు రావడం. చూడండి, ఇంటర్నేషనల్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం, బెస్ట్ యాక్షన్ మూవీ, ఉత్తమ ఒరిజినల్ సాంగ్. ఓకేనా, ఉత్తమ ఒరిజినల్ అంటే బెస్ట్ ఒరిజినల్ సాంగ్, నాటు నాటు సాంగ్. ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఈ నాటు నాటు అవార్డు ఏ మ్యూజిక్ డైరెక్టర్ రావడం జరిగిందంటే ఎంఎం కీరవాణి గారికి రావడం జరిగింది. ఎంఎం కీరవాణి. ఓకేనా, ఎంఎం కీరవాణి గారికి రావడం జరిగింది నాటు నాటు సాంగ్కు. ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా ఈ సాంగ్కి రావడం జరిగింది. నెక్స్ట్, ఉత్తమ స్టంట్స్ అవార్డు కూడా ఈ చిత్రానికి రావడం జరిగింది, స్టంట్స్. నెక్స్ట్, వీటితో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఈ డిసెంబర్ అంటే 2022 డిసెంబర్లో ప్రకటించిన ఎస్సీఏ అంటే హాలీవుడ్ క్రికెట్స్, చూడండి, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్ అసోసియేషన్ స్పాట్లైట్ అవార్డు అండి. కొన్ని స్పాట్లైట్ అవార్డు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకి రావడం జరిగిందండి. ఓకేనా, ఇదంతా కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకి వచ్చిన ఈ అవార్డు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం తమ దేశంలోకి వచ్చే అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడానికి 1.73 బిలియన్ అమెరికన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది? ఏ దేశం తమ దేశంలోకి వచ్చే అంతర్జాతీయ పర్యాటకులకు ఆకర్షించడానికి, చూడండి, COVID-19 తర్వాత ప్రపంచంలో పర్యాటక రంగం అత్యంత దెబ్బతినడం జరిగిందండి. పర్యాటకులపైన ఆధారపడ్డ చాలా దేశాలు కూడా తమ ఉపాధిని కోల్పోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా తమ దేశానికి విదేశీ పర్యాటకులు కనుక వచ్చినట్లయితే వాళ్ళని ప్రోత్సహించడం కోసం, పర్యాటకుల్ని తమ దేశంలోకి రావడం కోసం, తమ దేశంలో పర్యటించడం కోసం ఏ దేశం అనేది, చూడండి, 1.73 బిలియన్ అమెరికన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది అంటే, చూడండి, తైవాన్ దేశం అంటే, దీన్నే తైవాన్ దేశం అంటారు. ఓకేనా, తైవాన్ అన్న తైవాన్. ఓకేనా, తైవాన్ క్యాపిటల్ తైపీ.
ఓకేనా, క్యాపిటల్ తైపీ. సో ఈ తైవాన్ దేశం అనేది అంతర్జాతీయ పర్యాటకులు ఆకర్షించడానికి ఇక్కడ ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తైవాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న దేశం, తైవాన్ అనేది తమ దేశం అని ప్రకటిస్తున్న దేశం ఏంటంటే చైనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తైవాన్ అనేది ప్రపంచంలో చిప్స్ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉందండి. మోర్ దెన్ 90% చిప్స్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏ దేశం అనేది ఎగుమతి చేస్తుంది ప్రపంచానికంటే తైవాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెక్సికో అంటే మెక్సికో సిటీ, మెక్సికో క్యాపిటల్, మెక్సికో సిటీ అండి. ఓకే, మెక్సికో సిటీ. నెక్స్ట్ ఎల్ సాల్వడార్ అనేది గుర్తుపెట్టుకోండి. క్రిప్టో కరెన్సీలు ఉంటాయి కదండి, క్రిప్టో కరెన్సీలను లీగల్ చేయడం జరిగిందండి. ఓకేనా, క్రిప్టో కరెన్సీను లీగల్గా చేసిన దేశం ఏంటంటే ఎల్ సాల్వడార్ అని. ఉక్రెయిన్ మీకు ఆల్రెడీ తెలుసు, రష్యా దాడి చేస్తుంది, క్యాపిటల్ కీవ్ సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, 8వ మహిళల T20 ప్రపంచ కప్ విజేతగా ఏ జట్టు నిలిచింది? చూడండి, మహిళల 8వ T20 ప్రపంచ కప్ వివిధ జట్టుగా ఏ జట్టు విజేతగా నిలవడం జరిగింది అంటే ఆస్ట్రేలియా దేశం విజయం సాధించడం జరిగింది. సో ఇది విజయం సాధించిన దేశం ఆస్ట్రేలియా. మరి రన్నర్ ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా అండి. ఓకే, ఆస్ట్రేలియా విజయం సాధించడం జరిగింది. ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండి గమనిక, ఈ టోర్నమెంటు జరిగిన దేశం సౌత్ ఆఫ్రికా. చూడండి, ఈ సౌత్ ఆఫ్రికాలోనే అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా జరిగింది. మరి ఈ వరల్డ్ కప్లో మాత్రం భారతదేశం విజయం సాధించడం జరిగింది. ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఈ టోర్నమెంట్ అనేది 8వది అండి. ఓకేనా, ఇది 8వ టోర్నమెంట్. పాల్గొన్న జట్లు 10. ఎన్ని జట్లు పాల్గొన్నాయి అంటే 10 అండి. తర్వాత 2026లో వరల్డ్ కప్ జరగబోతే అందులో 12 సభ్యులుగా మారబోతుంది. ప్రస్తుతం అయితే ఈ దేశంలో ఇప్పుడు ఈ T20 ఉమెన్స్ వరల్డ్ కప్లో పాల్గొన్న జట్లు 10. విజేత ఎవరు అంటే ఆస్ట్రేలియా. ఎన్ని పరుగులతో విజయం సాధించడం జరిగింది అంటే 19 పరుగుల తేడాతో విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ రన్నర్ ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా జట్టు పైన ఆస్ట్రేలియా జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్, 6 సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఒకసారి చూడండి, 2010, 12, 14, 18, 20, 23. 2009 ఇంగ్లాండ్ విజేత అండి. అంటే ఫస్ట్ వరల్డ్ కప్ అనేది ఇంగ్లాండ్లో జరిగితే మహిళల మొదటి T20 వరల్డ్ కప్ అనేది ఇంగ్లాండ్లో జరిగిందండి. ఈ ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచ కప్లో విజయం సాధించింది అంటే ఇంగ్లాండే సాధించడం జరిగింది. ఎవరిపైన విజయం సాధించిందంటే న్యూజిలాండ్. మహిళల ప్రపంచ కప్పు 2009లో మొదటిసారిగా జరిగింది. ఏ దేశంలో హోస్ట్ చేయడం జరిగిందంటే ఇంగ్లాండ్ అండి. ఏ దేశం విజయం సాధించిందంటే ఇంగ్లాండ్ దేశమే విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా రన్నర్ ఎవరు అంటే న్యూజిలాండ్. నెక్స్ట్, 2016లో జరిగిన వరల్డ్ కప్ ఎవరు గెలిచారంటే వెస్టిండీస్ విజేత అండి. రన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా. అంటే 2009 కానీ 2016 కాకుండా మిగతా అన్ని టోర్నమెంట్స్ కూడా ఆస్ట్రేలియా విజయం సాధించడం జరిగింది. మొత్తం ఆస్ట్రేలియా అనేది 8 ప్రపంచ కప్లలో 7 ప్రపంచ కప్ ఫైనల్స్ ఆడితే అందులో 6 విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ లౌరా వాల్డర్చ్, 230 పరుగులు. సౌత్ ఆఫ్రికా సంబంధించిన బ్యాటర్ అండి. ఓకేనా, బ్యాటర్ అంటే చూడండి, ఒకప్పుడు బ్యాట్స్మెన్ బ్యాట్స్ ఉమెన్ అనేవాళ్ళు. అయితే ఐసీసీ రూల్స్ చేంజ్ చేయడం జరిగిందండి. ఎవరైనా సరే క్రికెటర్ అయితే చాలు, మేల్ ఆర్ ఫీమేల్ బ్యాటర్ అని పిలవచ్చు. నెక్స్ట్, అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ సోఫీ ఎలెస్టోన్, ఎన్ని వికెట్లు అంటే 11 వికెట్లు అండి, ఇంగ్లాండ్ దేశానికి సంబంధించి. నెక్స్ట్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ యాష్లే గార్డినర్ 110 పరుగులు, అదేవిధంగా 10 వికెట్లు అంటే ఆల్రౌండర్ అని చెప్పొచ్చు ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి. నెక్స్ట్, ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ బెత్ మూనీ, 74 పరుగులు చేయడం జరిగింది ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి. ఓకేనా, అదేవిధంగా చూడండి, 2024లో ఈ ప్రపంచ కప్ అనేది ఎక్కడ జరగబోతుంది, ప్రపంచ మహిళా T20 వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది అంటే బంగ్లాదేశ్. ఓకేనా, అంటే నెక్స్ట్ ఇయర్ బంగ్లాదేశ్లో ఈ వరల్డ్ కప్ జరగబోతుంది. నెక్స్ట్ చూడండి, కొన్ని క్వశ్చన్స్ మీకోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది. ఒకసారి చూడండి, కరెంట్ అఫైర్స్ సంబంధించి, సుప్రీంకోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగపూర్ చీఫ్ జస్టిస్ ఎవరు? చూడండి, సుప్రీంకోర్టు వ్యవస్థాపక దినోత్సవం ఏమిటంటే, భారత సుప్రీంకోర్టు అనేది 1950 జనవరి 28 ఇప్పుడున్న సుప్రీంకోర్టును ప్రారంభించడం జరిగింది. సో దానికి చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు అంటే జస్టిస్ సుందరేష్ మీనన్ అండి. సో ఈయన భారతదేశ మూలాలు ఉండడం జరిగిందండి. అదేవిధంగా ఈయన సింగపూర్లో 4వ ప్రధాన న్యాయమూర్తి. ఈ సింగపూర్ చీఫ్ జస్టిస్ ఎవరు అంటే ఈయననే జస్టిస్ సుందరేష్ మీనన్ అండి. 73వ వ్యవస్థాపక దినోత్సవం అనేది ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వాస్తవానికి భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది 1773
రెగ్యులేటింగ్ చట్టం ద్వారా, ఓకేనా, రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774 కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగిందండి. 1774 కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సార్ ఎలిజా ఇంపే, ఓకేనా, సర్ ఎలిజా ఇంఫే అండి. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు అనేది చూడండి, ఈ సుప్రీంకోర్టు అనేది ఇక్కడ 1935 భారత ప్రభుత్వ చట్టం, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 ప్రకారం 1937 సుప్రీంకోర్టు పేరు మార్చి ఫెడరల్ కోర్టుగా మార్చడం జరిగిందండి. సో ప్రస్తుతంలో సుప్రీంకోర్టు అనేది 1950 జనవరి 28 ప్రస్తుతంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆర్టికల్ ఏదంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు అండి. అదే ఆర్టికల్ చూడండి, ఆర్టికల్ 214 హైకోర్టు అండి. ఆర్టికల్ 214 హైకోర్టు ఆర్టికల్. అదే 241 ఆర్టికల్ ఏంటంటే, 241 ఆర్టికల్ ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్లో హైకోర్టు నిర్మాణానికి సంబంధించి. 233 డిస్టిక్ కోర్ట్స్ అండి, ఓకేనా, 233 ఆర్టికల్ డిస్టిక్ కోర్ట్స్. నెక్స్ట్ చూడండి, ఏ అంతర్జాతీయ సంస్థ సభ్య దేశాల నుంచి భారత్లోని ఎంపిక చేసిన విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు దేశంలో చెల్లింపులు చెల్లించడానికి యూపీఐని వినియోగించడానికి ఇటీవల భారత రిజర్వ్ బ్యాంకు అంటే ఆర్బీఐ ఆమోదం తెలిపింది. మీకు అలా డిస్కషన్ చేసుకున్నామండి. G20 చూడండి, G20 సమావేశాలకు వచ్చే అంతర్జాతీయ సభ్య దేశాలు భారతదేశానికి సంబంధించి యూపీఐ సేవలు వినియోగించుకోవడానికి ఆర్బీఐ అనుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఎన్సీసీ ఆర్మీ సీనియర్ వింగ్ విభాగంలో ఉత్తమ క్యాడెట్గా గోల్డ్ అవార్డు బ్యాటన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అందుకున్న తెలుగు విద్యార్థిని ఎవరు? చూడండి, 2023 గణతంత్ర వేడుకలో ఈమె ఈ పురస్కారం గెలుచుకుంది. ఎవరంటే గురుగుబెల్లి ప్రేమ్ కృతిక. చూడండి, గురుగుబెల్లి ప్రేమ్ కృతిక, ఈమె ఎన్సీసీ ఆర్మీ సీనియర్ వింగ్ విభాగంలో ఉత్తమ క్యాడెట్గా గోల్డ్ అవార్డు అదేవిధంగా బ్యాటన్ను కూడా గెలుచుకోవడం జరిగింది. మరి అవార్డు ఎవరి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది అంటే నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. నెక్స్ట్, కార్బన్ కార్పస్ యూటిలైజేషన్, చూడండి, కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ పాలసీ ఫ్రేమ్వర్క్ అండ్ ఇట్స్ డిప్లాయ్మెంట్ మెకానిజం ఇన్ ఇండియా పేరిట ఏ సంస్థ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసిందంటే, ఏ సంస్థ అంటే నీతి ఆయోగ్ అండి, ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ స్లైడ్స్ తీసుకొని రావడం జరిగింది. చూడండి, ప్రపంచవ్యాప్తంగా చూడండి పర్యావరణానికి హాని కలిగించే ప్రాంతాల గురించి ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్రాంతాల జాబితాలో మొదటి యాభై స్థానాల్లో భారత్లో 9 రాష్ట్రాలు ఉన్నాయండి. ప్రపంచంలో మొదటి 50 స్థానాల్లో భారతదేశం నుంచి 9 రాష్ట్రాలు ఉన్నాయి. చూడండి, 2050 పర్యావరణానికి హాని కలిగించే 2500 పైగా రాష్ట్రాలు ప్రావిన్సుల్లోని వాతావరణ మార్పులను క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ గణించిందండి, ఓకేనా. అంటే ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే దానికి సంబంధించి క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్. నెక్స్ట్, వరదలు అడవుల్లో మంటలు తదితరాలను పరిగణలోకి తీసుకుని పర్యావరణ హానికరాల ప్రాంతాల వివరాలను ఈ సంస్థ వెల్లడించింది. ఏ సంస్థ అంటే క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్. నెక్స్ట్, పర్యావరణానికి విఘాతం కలిగించే ప్రపంచంలోని మొదటి 50 స్థానాల్లో భారతదేశంలోని బీహార్ 22వ ప్లేస్, ఉత్తరప్రదేశ్ 25వ ప్లేస్, అస్సాం 28వ ప్లేస్, రాజస్థాన్ 32వ ప్లేస్, తమిళనాడు 36వ ప్లేస్, మహారాష్ట్ర 38వ ప్లేస్, గుజరాత్ 48వ ప్లేస్, పంజాబ్ 50, కేరళ 52 ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా భారతదేశం నుంచి ఉన్నాయండి. నెక్స్ట్, 2050 నాటికి హాని కలిగించే మొదటి 50 స్థానాల జాబితాలో చైనా, అమెరికా, భారత్ నుంచే 80% రాష్ట్రాలు ఉంటాయని నివేదిక పేర్కొంది. ఆబ్వియస్లీ ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందంటే ఖచ్చితంగా ఆ దేశం అనేది పర్యావరణ విధ్వంసానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చండి, ఓకేనా. నెక్స్ట్, భారత్లోని అసోం రాష్ట్రంలో 1990 పోలిస్తే 2050 నాటికి పర్యావరణాన్ని దెబ్బతీసే పరిస్థితులు 330% పైగా పెరుగుతాయని నివేదిక పేర్కొనడం జరిగింది, ఓకే. సో ఇదంతా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, బీవీఆర్ సుబ్రహ్మణ్యం, మరి ఈయన గురించి కూడా న్యూస్లోకి రావడం జరిగిందండి. బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకో, నీతి ఆయోగ్ సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం 2023 ఫిబ్రవరి 20 నియమితులయ్యారు. ఈయన 1987 ఛత్తీస్గఢ్కు కేటరింగ్ చెందిన ఐఏఎస్ అధికారి. బీవీఆర్
కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి హోదాలో పదవి విరమణ చేశారు. ఈయన పదవిలో రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కొనసాగుతారు. ఇప్పటి వరకు నీతి ఆయోగ్ సీఈఓగా ఉన్న పరమేశ్వర్ అయ్యర్, చూడండి పరమేశ్వర్ అయ్యర్, అమెరికాలోని ప్రపంచ బ్యాంకు, చూడండి వాషింగ్టన్లో ఉంటుందండి, అమెరికా కాదు వాషింగ్టన్, ఇంకా వాషింగ్టన్లో ఉంటుంది, వాషింగ్టన్ ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, చూడండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులు అయ్యే కావడంతో ఈ నియామకం జరిగింది. సో మన నీతి ఆయోగ్ ఫస్ట్ సీఈఓ, నీతి ఆయోగ్ ఫస్ట్ సీఈఓ ఎవరు అంటే సింధుశ్రీ, సింధుశ్రీ కుల్లార్ అండి. ఓకేనా, సింధుశ్రీ కుల్లార్ ఫస్ట్ సీఈఓ అండి. సింధుశ్రీ కుల్లార్ ఫస్ట్ సీఈఓగా పనిచేశారు. నెక్స్ట్ రాజేసింగ్ రఘువంశీ, భారత ఔషధ నియంత్రణ మండలి డిసిజిఏ అండి, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అండి. డిసిజిఏ అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. నూతన డైరెక్టర్ జనరల్గా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని కేంద్ర ప్రభుత్వ నియామకాల కమిటీ ఆమోదించింది. 2025 ఫిబ్రవరి 28 వరకు రఘువంశీ ఈ పదవిలో ఉంటారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఔషధ ప్రమాణాలు నాణ్యతను ధృవీకరించి నాటికి ప్రయోగించుకోండి వాటి వినియోగానికి అనుమతించడం ఇవ్వడంలో ఈ సంస్థనే ప్రధాన పాత్ర. నెక్స్ట్ హీల్ ఇండియా నివేదిక అండి. హీల్ ఇండియా నివేదిక చూడండి, దేశంలో వైద్య పర్యాటకానికి ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం హీల్ ఇండియా ఇన్ ఇండియా, చూడండి హీల్ ఇన్ ఇండియా అనే స్వస్థత కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలో వైద్య పర్యాటకానికి ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం హీల్ ఇన్ ఇండియా అనే స్వస్థత కార్యక్రమాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ వివిధ చికిత్సల నిమిత్తం 78 దేశాల నుంచి సుమారు 20 లక్షల మంది భారత్కు వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చూడండి దాదాపు 78 దేశాల నుంచి ప్రతి సంవత్సరము 20 లక్షల మంది భారతదేశానికి వైద్య చికిత్సల కోసం రావడం జరుగుతుందండి. నెక్స్ట్ 1947 దేశీయంగా ప్రజల సగటు ఆయుష్షు 32 సంవత్సరాలు, అంటే ఆన్ అన్ యావరేజ్ ఇండియన్స్ 1947 32 సంవత్సరాలు మాత్రమే బతికేవాళ్ళు. ప్రస్తుతం దాని 80 ఏళ్ళ కంటే, చూడండి 70 ఏళ్ళ కంటే ఎక్కువ, అంటే ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 70 ఇయర్స్ క్రాస్ చేసింది ఇండియాలో. 1950 ప్రతి 1000 మంది శిశువుల్లో సుమారు 190 మంది అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయే పనివారు, ఇప్పుడు ఆ రేటు 27. అంటే 1950 చూడండి ప్రతి 1000 మందిలో 190 మంది చనిపోయేవారు, ప్రస్తుతము ఆ సంఖ్య అనేది 27కి తగ్గడం జరిగింది. నెక్స్ట్ ఐఎంఎఫ్ నివేదిక అండి. ఐఎంఎఫ్ ఓకేనా, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ అనేది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలోని సుమారు 200 దేశాల జీడిపిలను పరిశీలిస్తే అందులో సగం వాటా కేవలం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్లు, అంటే 5 దేశాలు. ఓకేనా, 5 దేశాలు అండి, టాప్ 5 కంట్రీస్ ఇవి. ఓకేనా, అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్లే. అందులో అమెరికా చైనాల వాటం 40% వరకు ఉంది. సో దానికి సంబంధించిన డేటా అండి. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, రష్యా, బ్రెజిల్. సో ఇవన్నీ టాప్ 10 కంట్రీస్. ఓకేనా, జీడిపిలో మొదటి 10 దేశాలు ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగిందని దానికి సంబంధించిన డేటా. ఎప్పటివరకే ఐఎంఎఫ్ నివేదిక అంటే జనవరి 31, 2023 వరకు. మీకు తెలిస్తే కనుక ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందో తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే అండి. ఒకసారి ఈ క్వశ్చన్ చూసి చదివి కరెక్ట్గా తెలిస్తే మీకు ఆన్సర్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.